హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మనం చూడబోయేది ఏంటంటే నెక్స్ట్ రాబోయే వెపన్ రాయల్ గురించి ఆ తర్వాత అంటే మన ఫ్రీ ఫైర్ కి అయితే ఒక రెండు కొలాబరేషన్ అయితే వస్తుంది దాని గురించి తలాగే చూసారంటే ఆ రెండు కొలాబరేషన్ పేరు అయితే చెప్తున్నాను ఎస్ఎస్ఎర్ బీట్స్ అని మళ్ళీ ఇంకొకటి వచ్చి స్కాడ్ బీట్స్ అని ఆ రెండు కొలాబరేషన్స్ అయితే వస్తున్నాయి ఫస్ట్ కొలాబరేషన్ వచ్చి అసెస్మెంట్ బీట్స్ దాంట్లో చూసారంటే మూడు బండిల్స్ అయితే వస్తుంది దాంట్లో ఒకటైతే ఫ్రీగా ఇస్తారనుకుంటాను లాగిన్ రివార్స్గా తర్వాత చూసారంటే రెండు అయితే ఫేడెడ్ బీడ్లు ఇస్తారు ఆ నెక్స్ట్ చూసారంటే ఆ స్క్వడర్డ్ బీట్స్లో అయితే ఒక ఒక ఎక్సలెంట్ బండిల్ అయితే ఇస్తున్నాడు అదైతే బ్రహ్మాండంగా తయారు చేశారు ఫ్రీ ఫైర్ చాలా అద్భుతంగా ఉంది అది మీకు నచ్చినట్టు ఉంటుంది కొన్నిసార్లు అయితే వీడియోలు అయితే చాలా వరకు బాగానే పెట్టాను ఫస్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ చూసారంటే మనకి అసిస్టెన్స్ కొలాబరేషన్లో అయితే ఫస్ట్ ఆ ఈవెంట్స్లో వచ్చే మూడు బండిల్స్ని అయితే చూపిస్తాను ఫస్ట్ బండిల్ అయితే ఒక డిఫరెంట్గా ఇచ్చినాడు అది ఏ ఈవెంట్లో ఇస్తున్నారు అయితే అర్థం కావట్లేదు అది ఈవెంట్ అయితే బాగానే ఉంది సో మీకైతే నచ్చినట్టే ఉంటుంది ఆ బండిల్స్ అన్ని నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది నైట్ నైట్ అయితే వచ్చింది ఈ ప్రీ మ్యాక్సింగ్ రిలీజ్ అనేది ఈ ఈవెంట్స్ గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాడు ఈ ఈవెంట్స్ ఎలా ఇస్తారు అనేది ఒకరంత క్లారిటీ అయితే లేదు ఈ ఒక బండిల్ అయితే చూడండి ఈ బండిల్ అయితే బాగానే నచ్చింది నాకైతే ఈ కాకుండా నెక్స్ట్ బండిల్ అయితే ఒక అద్భుతమైన బండిల్ అని చెప్పొచ్చు మూడు ఒకే కంటెంట్స్తో ఇచ్చినాడు అసిస్టెంట్స్ కొలాబరేషన్ అనేది అసిస్టెంట్స్ అనేది ఒకరంతా ఒక అద్భుతమైన ఈవెంట్ అని చెప్పొచ్చు పైన అంతా మాస్క్స్ అన్నీ బాగానే ఉన్నాయి నెక్స్ట్ బండిలు అయితే చూడండి చూడడానికి సో ఇది చూసారు అంటే మనకి ఈ బండిలు అంతగా ఏమీ లేదు ఒకరంత క్యారెక్టర్కి తగినట్టు ఒక బండిలే ఈ బండిల గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఈ బండిల్ని ఎలా ఇస్తున్నారు అది ఫేడాడ్ గా ఇస్తాడా ఖచ్చితంగా ఫేడాడ్ వీలు ఇస్తే బాగుంటుంది నెక్స్ట్ చూసారంటే నెక్స్ట్ సెకండ్ బండిలు అయితే ఇది ఒక అద్భుతమైన బండిల్ అని చెప్పొచ్చు ఎలా ఉన్నాడో చూడండి కా సో ఈ బండిలు చూస్తుంటే నాకు శామురాయి బండిలు అనేది గుర్తుకొస్తుంది మీకు ఎలాంటి బండిల్స్ ఇది నచ్చిందా లేదా అనేది కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి నాకైతే ఇది బాగానే నచ్చింది తర్వాత చూసారంటే ఒక ఫిమేల్ బండిలు కూడా ఇచ్చినాడు ఆ ఫిమేల్ బండిల్ కూడా సేమ్ యాజిటివ్గా ఇలాగే ఉంది దాన్ని చూసే ముందు మన ఛానల్ని కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి నేను చాలా వరకు ఖచ్చితమైన హండ్రెడ్ పర్సెంట్గా వచ్చేటే చెప్తున్నాను కావాలంటే ముందు వీడియోస్ అన్నీ చూడండి నేను వచ్చినటువంటి నేను చెప్పినటువంటి వచ్చినాయా లేవా అని ఇది చూసారంటే ఫిమేల్ బండిల్ ఈ ఫిమేల్ బండిల్ చూసారంటే ఒక అంత బాగానే ఉంది అన్నీ ఒకే కంటెంట్తో ఇచ్చినాడు ఎందుకంటే పైన ఒక మాస్క్తో కళ్ళు కప్పేసి ఏదో బాగానే ఇచ్చినాడు ఈ మాస్క్ కానీ ఆ కళ్ళు కప్పేయడం కానీ ఏదో ఒకరంత అసిన్స్ అనే కొలాబరేషన్ అయితే ఏదో ఒక డిఫరెంట్ అయిన కొలాబరేషన్ తర్వాత చూసారంటే నెక్స్ట్ కొలాబరేషన్ ఏంటంటే స్క్వాడ్ బీట్ అనే కొలాబరేషన్ ఆ స్క్వాడ్ బీట్ కొలాబరేషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒకరంతా ఒక గ్రీన్ కలర్ఫుల్గా ఇచ్చినాడు ఆ ఈవెంట్లో చూసారంటే ఒక డ్రెస్ ఉంది అలాగే చూసారంటే ఒకరంత ఎమోట్స్ కూడా బాగానే ఉన్నాయి దాంట్లో ఈ డ్రెస్ బండిల గురించి అయితే చెప్తాను ఒకరంతా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఒకరంతా ఇంప్రూవ్ చేయండి సోగాసం మీకు అందరికీ మనకి టాలెంట్ ఉంది మన అందరం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనతో కోఆర్డినేషన్గా ఉండి కోఆర్డినేషన్గా ప్లే అయితే ఆడదాం ఈ సోదంతా మనకి ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ మీ ఈవెంట్ అయితే చూపిస్తాను ఈవెంట్ చూడండి ఒక రాంత మధ్యలో అయితే రోడ్ హైవే రోడ్ అయితే వేస్తున్నారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ తెలియదు మన నెల్లూరు దాకా అనుకుంటున్నాను నెక్స్ట్ చూసారంటే దాంట్లో వచ్చే ఒక బండిల్ అయితే బాగానే ఉంది ఈ బండిలు చూసారంటే ఒక సూపర్ బండిలు అని చెప్పొచ్చు నాకైతే ఆ ప్యాంటు ఆ డ్రెస్ అయితే భలే నచ్చింది అసలు ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అనుకుంటున్నాను ఈ బండిలు అయితే ఒక క్యాక్ అని చెప్పొచ్చు మీకు నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి నాకైతే ఇది బ్యూటిఫుల్గా ఉంది ఎలా అంటే ఆ డ్రెస్ ఒకరంతా బాగానే ఇచ్చినాడు ఇది అసలు ఆ హెయిర్ స్టైల్ కూడా బాగానే ఉంది మీకు ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి ఇది ఎప్పుడు ఇస్తారంటే ఫస్ట్ ఆ కొలాబరేషన్ అవ్వగానే ఇది స్క్వాడ్ బీట్ అనే కొలాబరేషన్ ఇస్తాడు ఇది ఖచ్చితంగా ఫేడెడ్ విల్లో ఇస్తాడో ఎలా ఇస్తారో మరి మీరు కూడా తెలిసినట్టయితే కమెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నాకైతే ఖచ్చితంగా ఫేడెడ్ విల్లో ఇస్తే ఒకరంతా బాగానే ఉంటుంది ఒక ఖచ్చితమైన డైమండ్లో ఇది రావచ్చని చెప్పొచ్చు ఖచ్చితంగా డైమండ్ అంటే ఇంకా వెయ్యి అన్ని డైమండ్స్ అవుతాయి ఆ డైమండ్స్ అయితే ఈ డ్రెస్ బండిల్ అయితే తీసుకోవచ్చు అలాగే చూసారంటే ఇంకా ఈ బండిల్కి అసలు ఎమోట్ అన్ని కొన్ని ఎమోట్స్ అయితే పెడతారు ముందు యాని యానిమేషన్ అనేది ఆ యానిమేషన్ బండిల్స్ అదే యానిమేషన్స్ ఎమోట్స్ అయితే ఒకరంతా చూపిస్తాను ఉన్నాను కదా సో మనమైతే ఈ అప్డేట్ తర్వాత చాలా బోర్ అయితే ఒకటి ఉంటుంది మీకు తెలుసుంటుంది ఎంత బోరింగ్ ఉంటుందో ఈ అప్డేట్స్ అనేది పొద్దు నుంచి సాయంత్రం దాకా వెయిటింగ్ చేసి ఆరు గంటల తర్వాత దీంట్లో ఏం చూసారంటే ఫస్ట్ మనం ప్లేస్టోర్లో వెళ్ళి అప్డేట్ చేసేవచ్చు ఎందుకు ఆరు గంటల దాకా వెయిటింగ్ చేసేసి అని చెప్పేసి సో తర్వాత యానిమేషన్ చూడండి ఆ బండిలు ఇచ్చిన తర్వాత ఈ యానిమేషన్ చూడండి ఒకడైతే స్కేటింగ్ వేసుకొని బాగానే ఉంది ఒక లుక్ అయితే బ్యూటిఫుల్ లుక్ ఇచ్చాడు అన్నిటికీ వెనక నుంచి రావడమే ఒకనంత డిఫరెంట్గా అయితే ఆలోచించలేదు ఫ్రీ ఫైర్ రోల్ అయితే ఇది ఒకరంతా నచ్చింది నెక్స్ట్ యానిమేషన్ అయితే ఇంకా లీక్ అయితే రాలేదు నేను చెప్పే రెండు కొలాబరేషన్ అయితే అయిపోయింది నెక్స్ట్ వెప్పన్ రాయల్ అయితే చూపిస్తాను గా సో మనకి చాలా మంది యూట్యూబర్స్ అయితే ఏం చెప్పారంటే మనకి ఎంఎన్ డబుల్ సెవెన్ అయితే రావచ్చు అని చెప్పారు నేను అదైతే నమ్మాను కానీ అవన్నీ అబద్ధం అనుకుంటున్నాను ఎందుకంటే ఎంఎన్ డబల్ సెవెన్ అయితే రాదు ఎందుకంటే ఖచ్చితంగా మనకు లీక్స్ దొరికింది అంటే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఫస్ట్ అయితే ఈ ప్యాన్ స్కిన్ చూడండి ఇది ఈ బీట్ అనే కొలాబరేషన్ అయితే రాబోతుంది ఈ ప్యాంట్ స్కిన్ అయితే మనకు ఫ్రీగా వేస్తున్నారని చాలామంది యూట్యూబర్స్ అయితే చెప్పారు మనకైతే తెలిసింది ఏంటంటే ఇది లాగిన్ రివార్డ్స్లో ఇస్తే ఒకరంతా బాగానే ఉంటుంది మనకంటే చాలా ప్యాంట్ స్కిన్స్ అయితే ఉంటుంది ఇలాంటివే ఇస్తారు మన ఫ్రీ రివార్డ్స్ అయితే వేరే సర్వేలో అయితే డైమండ్స్ ఫ్రీగా వేస్తున్నారు బ్రెజిల్ సర్వేలో అయితే నెక్స్ట్ చూసారంటే మనకి ఈ నెల ఏంది మనకి నవంబరా జనవరి జనవరి తర్వాత ఫిబ్రవరి ఫిబ్రవరి మనకి ఫ్రీ ప్రీ ఆర్డర్ అనే దాంట్లో ఇదైతే ఇస్తున్నారు ఇది లూట్ క్రియేట్ అనుకుంటా లూట్ బాక్స్ నెక్స్ట్ చూసారంటే ప్రీ రివార్డు ఫిబ్రవరికి అయితే ఇది నెక్స్ట్ ఫిబ్రవరి మార్చ్ మార్చ్ చూసారంటే ప్రీ ఆర్డర్ వచ్చి ఏమి ఇస్తారా అనుకుంటే మీకు అన్ని ముందుగానే చెప్పేస్తున్నాను సోగాయస్ అందరూ లైక్ అయితే చేసుకోండి టార్గెట్ అయితే నేను వన్కే వన్కే లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను నెక్స్ట్ చూసారంటే ఇది ప్రీ ఆర్డర్ తర్వాత వస్తుంది ఇది ప్రీ ఆర్డర్ ఫిబ్రవరికి అనుకుంటా ఫిబ్రవరి కాదు మార్చు తర్వాత ఏప్రిల్కి చూసారంటే ఒక ప్రీ ఆర్డర్ అయితే ఒకటి ఇచ్చున్నారు అదేంటని చూస్తే అదైతే ఇంకా రాలేదనుకుంటున్నాను సోగాయస అందరికీ నెక్స్ట్ వెపన్ రైలు అయితే చూపించేస్తాను నెక్స్ట్ వెపన్ ఏంటంటే ఏంటంట మీరు అనుకోవచ్చు ఎంఎం డబ్ల్యూహెట్ జన్ అన్నారు మంది అయితే అది అంటున్నారు అవన్నీ నిజమైనా అంటే చాలా మంది అబద్ధాలే చెప్తున్నారు ముందు అయితే తమ్ముళ్ళైతే వేరే పెట్టేసేది నెక్స్ట్ మన దగ్గర అయితే సోది పడుతున్నారు నేనైతే అలా చెప్పట్లేదు సో మీరందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే నేను మొత్తం మా సోది అయితే చెప్పకుండా మీకు అన్ని క్లారిటీతో క్లియర్గా మొత్తం చెప్పేస్తున్నాను మీరైతే మన ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మన పాత బీటీఎం ఫ్యామిలీ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్కి అయితే నేను చాలామందికి ఇదే చెప్తున్నాను ఫస్ట్ మనం షేర్ చేసినా తర్వాత మనకి వన్ కేవర్ రీచ్ అయినాక తర్వాత గివ్ అవ్ అయితే చాలా వరకు ఉంటుంది నేను ఈ సోదంతో మాట్లాడే ముందు ముందు మీకు వెపన్ రాయల్ గన్ అయితే చూపిస్తాను సొగాస్ ఈ గన్ అనేది మీకు అందరికీ ఈ మధ్య వచ్చి ఉంటుంది అని తెలుసుంటుంది మ్యాక్ టెన్ అనేది ఇది ఒకరు అంత సూపర్గానే ఉంది ఇది ఖచ్చితంగా మనం లక్కీ అనేది హండ్రెడ్ పర్సెంట్లో ఉండాలి నైంటీ ఎయిట్ పెట్టుకుంటే మనం లక్కీగా టూ థౌసండ్స్ ఉన్నా సో సుగైస్ ఎవరు మిస్ అవకండి చాలామంది నాకైతే నేను యూట్యూబ్లో చూసినప్పుడు అయితే వన్ డబుల్ ఎయిట్స్ అని అన్నారు అవన్నీ అబద్ధాలు గా ఇదైతే ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ వెపన్ రాయల్ అయితే ఇదే ఖచ్చితం సో కాసే నెక్స్ట్ అప్డేట్స్ అయితే రాలేదు దీంతో అయితే మన అప్డేట్స్ ఏం లేదు కాబట్టి ఇంతటితో వీడియోస్ అయితే ముగిస్తాను అందరూ ఎలా ఉన్నారు బాగానే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ సీ బాయ్ బాయ్